శుభోదయం ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక ఆమేన్ ప్రియ మిత్రులారా సర్వశక్తి కలిగిన దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడారు యాకోబు బేతెలులో ఉన్నప్పుడు దేవుడు యాకోబును దర్శించి యాకోబుతో మాట్లాడినటువంటి మాటలు అబ్రహాము యొక్క వాగ్దానానికి వారసుడైన యాకోబును దేవుడి విధంగా సంబోధిస్తూ ఉన్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము మానవ జాతి పితరులైనటువంటి ఆదాము హవ్వలతో కూడా దేవుడి మాట పలికాడు మీరు ఫలించి భూమిని నిండించండి అభివృద్ధి చెందండి అంటూ ఆదామును హవ్వను దేవుడు దీవించినట్టుగా ఆదికాండము మొదటి అధ్యాయంలో మనం చూస్తాం అవును ప్రియ మిత్రులారా మనం ఎప్పుడూ ఒకే రీతిగా మన జీవితమంతా ఒకే దశలో ఉండడము దేవునికి ఏనాడు ఇష్టం లేదు దేవుడు మన జీవితంలో అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు నానాటికి మనం అభివృద్ధి చెందుతూ దేవుడు అనుకున్నటువంటి స్థితిలో మనం ఉండాలనేదే దేవుని సంకల్పం దేవుడు యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నిన్ను ఫలింపజేస్తాను అని ఇక్కడ మాట ఇవ్వడం లేదు ఈ వాగ్దానాన్ని కాస్త పరిశీలనగా గమనిస్తే ఫలించి అభివృద్ధి పొందుము అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి దీవెన దేవుని ఆశీర్వాదము మనమేమీ చేయకుండా అలా నిశ్శబ్దంగా ఉంటే కాదు దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడిచ్చినటువంటి దీవెనను మనము సొంతం చేసుకోవాలి ఫలించడమైన నిష్ఫలంగా ఉండడమైన నీ చేతుల్లోనే ఉంది దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుని దేవుని కృప మీద ఆధారపడి దేవుని మార్గములో నడిచి దేవుని కృపచేత దేవుని ఆత్మ అభిషేకము చేత నీవు ఫలించవలసిన అవసరం ఉంది దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు అని దేవుడే చూసుకుంటాడులే అని నిశ్శబ్దంగా స్తబ్దముగా నీవు ఉండిపోవడానికి వీలు లేదు ప్రియ నేస్తమా నీ ప్రయత్నం నీవు చేయి దేవుని కృప మీద ఆధారపడడం ప్రారంభించు నానాటికి నీ యొక్క అభివృద్ధి అత్యధికమవుతుంది మనము అధికముగా ఫలించాలని మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏనాడైతే మనము అత్యధికమైన అభివృద్ధి స్థాయిలోనికి అడుగు పెడతామో ఏ విషయంలోనూ అంటే అన్ని విషయములలోనూ అనే మాట మర్చిపోకండి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను సమాజంలోను సంఘములోను అన్ని చోట్ల అన్ని విధములుగా మనము ఫలించడం ప్రారంభించాలి ఫలించి అభివృద్ధి చెందడం మనం నేర్చుకోవాలి అవును ప్రియమిత్రులారా దేవుడిచ్చిన వాగ్దానాలు మనకున్నాయి అబ్రహాము యొక్క వాగ్దానాలకి యాకోబు వారసుడైతే ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబులము మనమే ఎందుకు అంటే మనమందరము నూతన నిబంధన ఇశ్రాయేలులు కాబట్టి ఆ వాగ్దానములన్నీ మనవేనని గ్రహించిన వారమై దేవుని వాగ్దానాలు సొంతం చేసుకుని అత్యధికంగా మనము ఫలించుదుముగాక దేవుని కృపచేత మనము నింపబడుదుముగాక ఆమేన్.